हाई वेलकम टू मॉम्स किचन टुडे मॉम्स किचन लो पुनुगुलु प्रिपेर चेसानु पुनुगुलु चाला टेस्टीगा उंटाई कदा नेनु एला पुनुगुलु प्रिपेर चेस्तानो चूडंडी ई पिंडितोने मीरु बोंडालु कूडा प्रिपेर चेसुकोवच्चु मुंदुगा बौल तीसुकोनी ओक कप्पु वरकु पुल्लटि पेरुगु याड चेसुकोनी ओकसारी बागा कलुपुकोवाली ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి పుల్లటి పెరుగులో మనం వంట సోడా వేసాం కాబట్టి ఇలా మంచిగా బబుల్స్ అనేవి వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని వేసుకొని జల్లించి తీసుకోండి ఇందులోనే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ని వేసుకోవద్దు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండికి సరిపడా వాటర్ ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక 5 నిమిషస్ అయినా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే నేను ఇక్కడ అల్లము పచ్చిమిర్చిని కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే మీకు కావాలనుకుంటే కరివేపాకును కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా పునుగులు అనేది వేసుకోవాలి మీరు ఇలానే బోండాలు కూడా వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి చూడండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాతని పునుగులు యాడ్ చేసుకోవాలి ఇంతే ఇలానే ఈజీగా పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి